హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 24, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. నిఫ్టీ అయితే డైలీలో ట్రెండ్ లైన్ అవడం అయితే జరిగింది. 30 మినిట్స్ లో ఒక వీక్ నుంచి ఇంకో వీక్ అయితే అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది. మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రెండ్ లైన్ దగ్గర అయితే రిజెక్షన్ అయితే జరిగింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే 30 మినిట్స్ లో ఫుల్ గా అయితే మనం స్ట్రాంగ్ గా బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. స్కోప్ అండ్ రీచ్ చూసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ తీసుకుని మనం అయితే పొజిషన్ అయితే తీసుకుందాం. నిఫ్టీ అయితే ఆ విధంగా అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 42,700 అయితే బ్రేక్ చేసి గ్యాప్ అప్ అయితే ఉంది. రౌండ్ ఫిగర్ అయితే 43,000 అయితే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ట్రెండ్ లైన్ కూడా 43,150 ఆశగా అయితే ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. మనం అది కూడా 1 అవర్ లో అయితే ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా అంత స్ట్రాంగ్ పాజిటివ్నెస్ అయితే చూడడానికి అయితే లేదు. ఒక రేంజ్ నుంచి అయితే బ్రేక్ అవడం అయితే జరిగింది. ఒక వాలటాలిటీ మార్కెట్ నుంచి బ్రేక్ అవడం అయితే జరిగింది. మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఒక రెసిస్టెన్స్ అయితే ఉందిగా 43,000 రౌండ్ ఫిగర్. ఆ లెవెల్స్ ని ఎప్పుడైతే బ్రేక్ చేసి ఫర్దర్ గా మూవ్ చేస్తుందో అప్పుడైతే మనం మంచి మూవ్ అయితే చూడవచ్చు. ఓపెనింగ్ అయితే చూడాలి. ఈ రోజు అయితే మార్కెట్ వెన్స్డే అయితే ఉంది, రేపు ఎక్స్పైరీ డే కాబట్టి ఒకవేళ ఉంటే ఈ రోజే ట్రెండింగ్ ఉండాలి, లేదు అంటే మార్కెట్ వాలటాలిటీ మార్కెట్ అన్న ఉండాలి. చూద్దాం ఈ రోజు ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందో లేదా. ఓపెనింగ్ అయితే చూడాలి, ఎస్జెక్ నిఫ్టీ మన్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, బయాస్ ఇంట్రెస్ట్ ఉన్నా లేదా, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది చాలా కీలకం. ఓకే ఫ్రెండ్స్, చార్ట్ అయితే అనా సిద్ధం ఇప్పుడు. ముందుగా అయితే ఎస్జెక్ నిఫ్టీ మన్ నిఫ్టీ ఇంకా టైం అయితే ఉంది, మనం ముందుగా అనాలిసిస్ అయితే చేద్దాం. ముందుగా అయితే డైలీలో పెడుతున్నాం. ఇక్కడ డైలీలో చూడవచ్చు మార్కెట్ అయితే దాదాపు ఒక వాలటాలిటీ మార్కెట్ అయితే ప్రెజెంట్ అయితే కనబడుతుంది. ఇక్కడ పైనుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఈ విధంగా లోయర్ సైడ్ నుంచి కూడా లాంగ్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయాలి, అప్పుడే మనం ఫర్దర్ గా ఒక రేంజ్ అయితే చూడవచ్చు. ఆల్మోస్ట్ అయితే 41,500 అన్న బ్రేక్ చేయాలి, లేదంటే 43,500 రౌండ్ ఫిగర్ అయితే, లేదంటే 700 అయితే ఉంది. ఆ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు కూడా మన స్ట్రాంగ్ మూవ్ అయితే ఎక్కడ అయితే చూడడానికి అయితే లేదు. ప్రెసెంట్ అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 42,700 అయితే బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ అయితే 43,700 వరకు రెసిస్టెన్స్ అయితే ఉంది. తర్వాత లోయర్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ లైన్ వేసాం, ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేయాలి. ఇక్కడైతే ఈ సైడ్ నుంచి కూడా ట్రెండ్ లైన్ వేయచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే తీసుకోవచ్చు, కానీ ఇంట్రాడే పరంగా మనకైతే ఇది ప్రజెంట్ అయితే అవసరం లేదు. మనం ఇంట్రాడేకి ఇంకొక ట్రెండ్ లైన్ అయితే వేద్దాం. ప్రస్తుతానికి అయితే తీసేస్తున్నాం. 30 మినిట్స్ లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే హైర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే మనం ఈ విధంగా ఒక ఇంట్రాడే ట్రెండ్ లైన్ అయితే వేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్రాడే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయనంత వరకు కూడా మనైతే అంత స్ట్రాంగ్ నెగిటివ్ అయితే చూడడానికి అయితే లేదు. ప్రజెంట్ అయితే ఈ లెవెల్స్ అయితే చూడవచ్చు, మార్కెట్ అయితే చాలా కష్టపడి అయితే ఈ లెవెల్స్ అయితే బ్రేక్ చేసింది. మల్టిపుల్ టైమ్స్ అయితే ఇక్కడ అయితే రిజెక్షన్ అయితే జరిగింది. ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అయితే కాలేదు, కానీ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే అయింది. మళ్ళీ రీటెస్ట్ అయ్యి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ ఇస్తారా లేదా, ఈ 30 మినిట్స్ ట్రెండ్ లైన్ అయితే లాంగ్ సైడ్ నుంచి వస్తుంది. ఇది ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడవచ్చు ఒక వీక్ నుంచి ఇంకొక వీక్ అయితే అడ్జస్ట్ చేసాం, ఆటోమేటిక్ అయితే క్లోజ్ అయింది. దాపు ఈరోజు మార్కెట్ అయితే ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది. ఇక్కడైతే చూడవచ్చు 43,000 అయితే రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. 43,600 అయితే బ్రేక్ ఉంది. ఆల్మోస్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందంటే మనం మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అయితే ఉన్నాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడైతే చూడవచ్చు ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ చేసిందో ఆల్మోస్ట్ అయితే 43,400 అసగా అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్కోప్ అండ్ రీచ్ అనేది ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర అయితే చూద్దాం, మనం బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా అంత స్ట్రాంగ్ పాజిటివ్నెస్ స్ట్రాంగ్ నెగిటివ్ అయితే చూడడానికి అయితే లేదు.
ఓపెనింగ్ అయితే చెక్ చేయాలి, ఎస్జెక్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందండి, చాలా ముఖ్యం. ఇక్కడైతే ఢైలీలో పెడదాం ముందుగా. ఢైలీలో చూడవచ్చు మార్కెట్ అయితే ఒక వాల్టాల్ట్ మార్కెట్ అయితే ప్రజెంట్ అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా అప్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు, లోయర్ సైడ్ నుంచి కూడా ఈ విధంగా ట్రెండ్ లైన్ వేయచ్చు. దాదాపు 17,800 బ్రేక్ చేయనంత వరకు, దాదాపు 18,300 బ్రేక్ చేయనంత వరకు అంత స్ట్రాంగ్ పాజిటివ్ అయితే లేదు. మనం ట్రెండ్ లైన్ అయితే వేసాం, ఆ ట్రెండ్ లైన్ దగ్గర అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే రియాక్షన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు ఆల్మోస్ట్ 30 మినిట్స్ లో పెడతాం ఈ ట్రెండ్ లైన్, ఒక వీక్ నుంచి ఇంకొక వీక్ అడ్జస్ట్ చేసి ఆటోమేటిక్ గా అయితే ఇక్కడ చూడవచ్చు ఆల్మోస్ట్ కొద్దిగా వీక్ అనేది అడ్జస్ట్ చేయాలి. ఈ విధంగా మనం ఒక ట్రెండ్ లైన్ నుంచి ఇంకొక ట్రెండ్ లైన్ కి అయితే అడ్జస్ట్ చేసామంటే ఆటోమేటిక్ గా ఇక్కడైతే చూడవచ్చు మల్టిపుల్ టైమ్స్ అయితే రియాక్షన్ అయితే జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అని మనకు అర్థమైంది. ఈ లెవెల్స్ ని అయితే బ్రేక్ చేయాలి. 18,250 బ్రేక్ చేయనంత వరకు కూడా అంత పాజిటివ్ అయితే చూడడానికి లేదు. ఎవడైతే 18,250 బ్రేక్ చేసి క్లోజ్ అయిందంటే ఫర్దర్ గా అయితే కొద్దిగా మంచి మూవ్ కావడానికి అయితే ఏ అవకాశం అయితే ఉంది, ఎందుకంటే స్కోప్ అంటే రిచ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది. 18,250 అయితే బ్రేక్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్షన్ అయితే జరిగింది కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ అయితే బ్రేక్ చేయాలి. ఫర్దర్ గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ లెవెల్ 18,200 అయితే ఫేస్ చేస్తుంది, ఇది కూడా ఒక రిజెక్షన్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ గా తీసుకోవచ్చు. ఈ లెవెల్స్ ని ఎప్పుడైతే బ్రేక్ చేసి క్లోజ్ చేసిందో మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ అయితే 18,500 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇది కూడా మనమైతే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేద్దాం. ఈ ట్రెండ్ బ్రేక్ అయినంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడడానికి అయితే లేదు. దిస్ ఇస్ ద మోషన్. ఒక వీక్ నుంచి ఇంకొక వీక్ అయితే అడ్జస్ట్ చేసాం, ఆటోమేటిక్ అయితే తీసుకునింది. దిస్ ఇస్ ద ఇంట్రాడే ట్రెండ్ లైన్, దిస్ ఇస్ ద డైలీ ట్రెండ్ లైన్. పదహైదు నిమిషాల్లో చూడొచ్చు నిన్నైతే దాపు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. గ్యాప్ అప్ అయ్యి ప్రీవియస్ గా 18,050 అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ లెవెల్స్ అయితే సపోర్ట్ తీసుకునింది. ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి డౌన్ సైడ్ అయితే రీటెస్ట్ అయితే అయింది. రీటెస్ట్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుని అయింది. అప్ సైడ్ అయితే ఏది ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడైతే చూద్దాం, ఇంకొక 2 మినిట్స్ అయితే ఉంది, ఎస్జెక్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ అయితే నియర్ బై అయితే ఉంది. ఇంట్రాడే ట్రెండ్ లైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంట్రాడే ట్రెండ్ లైన్ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేసుకుని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు కూడా మనం కొద్దిగా పాజిటివ్ చూడడానికి అయితే లేదు. దిస్ ఇస్ ఈ 43,000 ని బ్రేక్ చేసి ట్రెండ్ లైన్ క్లోజ్ అయింది. ఫర్దర్ గా మనం ఇక్కడ నుంచి స్కోప్ అండ్ రీచ్ అనేది ఉంది, అందువల్ల అక్కడ డిస్టెన్స్ అయితే బాగుంది కాబట్టి మనం ఆపర్చునిటీ అయితే వెతకొచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడొచ్చు 43,200 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ చేసింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. 43,600 దగ్గర మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్షన్ అయితే జరిగింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇప్పుడు ఒక రేంజ్ నుంచి బ్రేక్ చేసింది, మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అప్ సైడ్ మూవ్ ఇస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడవచ్చు లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ఇక్కడైతే ప్రైస్ యాక్షన్ అయితే మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడైతే చూడొచ్చు ప్రీవియస్ క్లోజింగ్ కన్నా హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందంటే మనం అప్ సైడ్ అయితే మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదు లోయర్ సైడ్ బ్రేక్ ఇచ్చిందంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుని పొజిషన్ అయితే తీసుకోవాలి. ఇంకొక 1 మినిట్ అయితే ఉంది, చూద్దాం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది.
రీలోడ్ చేస్తాం. ఇక్కడ అయితే చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే 18,220 దగ్గర అయితే ఉంది. నిఫ్టీ 18,230 దగ్గర అయితే ఓపెన్ ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. ఓపెనింగ్ అంతా రెసిస్టెన్స్ నియర్ బై అయితే ఓపెన్ అయింది. కాబట్టి బయర్స్ అయితే ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర లెవెల్స్ బ్రేక్ చేస్తున్నారు అని చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చూడవచ్చు 43,000 అంటే నిన్న క్లోజింగ్ దగ్గరే మార్కెట్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. అంటే ఆల్మోస్ట్ అయితే 10 లాక్ నియర్ బై బ్రేక్ చేస్తానని చాలా ఇంపార్టెంట్. మనం 30 మినిట్స్ లో అయితే మినిమం వెయిట్ చేద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు దాపు ఓపెనింగ్ దీనికన్నా హై అయితే బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తారా లేదని చాలా. ఇక్కడైతే చూడవచ్చు 18,183 అయితే ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి 18,200 అయితే ఉంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఆ లెవెల్స్ బ్రేక్ చేసి మార్కెట్ అయితే క్లోజ్ అవుతుందా లేదా 30 మినిట్స్ లో అయితే పూర్తిగా వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ లెవెల్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేస్తాం. దాపు ఈ రోజు అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. మార్కెట్ కూడా గ్యాప్ అప్ అయితే అయింది. మనం మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుని ఏదైతే 30 మినిట్స్ లో 10 లాక్ క్లోజ్ అయిందో లేదంటే 15 నిమిషాల్లో పూర్తిగా క్లోజ్ అయిందో మంచి స్కోప్ అండ్ రీచ్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని మనమైతే పొజిషన్ తీసుకున్నాం. ఇది ఈ రోజు దాపు బ్యాంక్ నిఫ్టీ ఒక 500 నుంచి 800 ప్లాన్స్ అయితే ప్లాన్ అయితే చేద్దాం. నిఫ్టీ అయితే ఒక 250 ప్లాన్స్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తనాలు చేసాం. జై హింద్, జై భారత్.